Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Andhra Pradesh Rashtralo Director of Medical Insurance Medical Services Deentlo 2014 nunchi 19 varaku ee vaidya parikaralu purchasing lo akrama jarigaru ani cheppi Vigilance Enforcement deeni meeda daryaptu charu విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చెప్పి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మళ్ళీ అందులో అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉందని చెప్పి అది ఏసీబీకి ప్రభుత్వం నుంచి వచ్చింది. ఏసీబీ వారు కూడా దీన్ని దర్యాప్తు చేసిన తర్వాత సుమారు 150 కోట్లు ఇందులో ఈ బడ్జెట్ స్కామ్ జరిగినట్టు దర్యాప్తులు వచ్చిన తర్వాత ఇందులో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం ఏంటంటే నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలు జరిగాయి. ఇందులో ఏంటంటే మెయిన్ నాన్ రేట్ మెడిసిన్స్ పర్చేసింగ్, అలాగే ల్యాబ్ కిట్స్ పర్చేసింగ్, సర్జికల్ ఐటమ్స్, అలాగే ఈ మెడికల్ డైరెక్టర్ సంబంధించిన ఫర్నిచర్ పర్చేసింగ్స్, బయోమెట్రిక్, అలాగే కాల్ సెంటర్, ఈసీజీ సర్వీసుల మీద ఇది ప్రభుత్వాన్ని నిబంధనలకి ఉల్లంఘించి దానికి ఈ ప్రభుత్వ ఆస్తులు కొంత ఇవన్నీ ఫండ్స్ కూడా మిస్యూజ్ అయ్యి దీనికి సంబంధించిన డైరెక్టర్ సికే రమేష్ కుమార్ అని వాళ్ళు బంధువుల పేర్ల మీద ఫేక్ బిల్స్, ఫేక్ ఇన్వాయిసెస్, అలాగే హెడ్లెట్స్ లెటర్స్ కూడా ఇవన్నీ వితౌట్ ఎనీ ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా వీళ్ళు డైరెక్ట్గా నామినేషన్ బేసిస్లో టెండర్స్ కేటాయించి మార్కెట్ రేటు కన్నా సుమారు 50% నుంచి 130% వరకు ఎక్స్ట్రా రేట్స్ ఇవన్నీ వేసి ఈ అవుట్ ఆఫ్ 988 crores 988 కోట్లు ఈ 5 సంవత్సరాలుగా కేటాయించిన దాంట్లో 150 కోట్లు అక్కడ అవినీతి జరిగినట్టు ఈ ఏసీబీ దర్యాప్తులో చేరింది. దీంట్లో సికే రమేష్ కుమార్ డైరెక్టరు, ఎక్స్ డైరెక్టర్ అని రిటైర్ అయిపోయారు ఆయన, అలాగే డాక్టర్ విజయ్ కుమార్ ఆయన కూడా ఒక డైరెక్టర్ రాజమండ్రి. అందులో మన ఎక్స్ మినిస్టర్ గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గౌరవ అచ్చెన్నాయుడు గారు ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఏసీబీ దర్యాప్తులో తేలిన తర్వాత వీళ్ళందరినీ కస్టడీలో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ జ్యూరిడిక్షన్ జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి విజయవాడ కోర్టులో వాళ్ళని ఏసీబీ వారు ఆధార పెడుతున్నారండి. ఇదిలో ఏంటంటే ఈ టెలిహెల్త్ అని ఒకటి ఉంది. టెలిహెల్త్లో ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రతి మెంబర్కి కాకుండా ఎవరికైతే సర్వీస్ చేస్తారో వాళ్ళకే 80 రూపాయలు వాళ్ళు టెలి సర్వీస్ ద్వారా వాళ్ళు కలెక్ట్ చేయాలి ఈ ఇన్సూరెన్స్ వీళ్ళు. అది కాకుండా వీళ్ళు 4 రూపాయలు 80 పైసలు చొప్పున కలెక్ట్ చేసి ఇదేంటంటే 100 కొంతమంది ఉంటే మీద 1000 మంది మెంబర్స్ ఉంటే 1000 మంది చెప్పిన ఎవరికైతే సర్వీస్ చేశారో వాళ్ళకే కాకుండా మొత్తం అందరికి కూడా క్లెయిమ్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు దర్యాప్తు వచ్చిందండి. అలాగే ఈ సేవేజ్ ప్లాంట్స్, బయోమెడికల్ వేస్ట్ డిస్పోజల్స్ దీనికి కూడా ఇందులో కూడా అవగతం జరిగినట్టున్నాయి. ఈ దర్యాప్తు కూడా కొనసాగుతుంది. దీని మీద ఇందులో కూడా ఇంకొంచెం అందులో స్టాఫ్ గారు, అదర్స్ కూడా కొంత ముద్దల ఇన్వాల్వ్మెంట్ తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో పెట్టున్నారు విజయవాడ కోర్టు. ఇప్పుడు 3 అదుపులు తీసుకున్నారు మనకి ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన సమాచారం ఎక్స్ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, సికే రమేష్ కుమార్ ఎక్స్ డైరెక్టర్ మెడికల్ అండ్ సైన్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, అలాగే విజయ్ కుమార్ జి విజయ్ కుమార్ రాజమండ్రి వీళ్ళు 3 చేసుకున్నారు. టీమ్స్ అయితే వీళ్ళు రాష్ట్రం మొత్తం సెక్షన్ పార్టీస్ రాష్ట్రం మొత్తం సంస్కారం చేస్తున్నారు. ఉదయం 8:00 to 7:30 మధ్యలో గ్రామంలోనే అదుపు తీసుకుంది పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్.
రమేష్ కుమార్ తిరుపతిలో చేసి తిరుపతి ఇప్పుడే అంటే ఇప్పుడు ఇంకా సమాచారం ఇప్పుడు ఇంకో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది డీటెయిల్స్ ఎవరండి అచ్చెన్నాయుడు ఈరోజు సాయంత్రం విజయవాడ ఎస్సీబీ మన స్పెషల్ జడ్జి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూసర్ ఎస్ ముగ్గురు కూడా ఓకే ముగ్గురు కూడా ఎందుకంటే జ్యూరిడిక్షన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏసీబీకి సంబంధించిన కేసు కాబట్టి విజయవాడలోనే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండ్ ఎక్స్ డైరెక్టర్ ఆయన కాకుండా ఇంకో జాయింట్ డైరెక్టర్ జవాదర్ అని చక్రవర్తి అని వీళ్ళు స్టాఫ్ ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు వాళ్ళు ప్రెజెంట్లీ వర్కింగ్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు టోటల్ ఇప్పటివరకు ఆరుగురు వచ్చారు ఇంకా దర్యాప్తులు రావచ్చు వాళ్ళు అంటే పేర్లు ఎవరో తీసుకున్నారో ఇంకా తెలియాలి జనార్దన్ ఎవరు చక్రవర్తి విజయవాడ జనార్దన్ జాయింట్ డైరెక్టర్ చక్రవర్తి అని ఆయన సూపరింటెండెంట్ పొలిటికల్ ఇందులో ఏముండదండి ఇందులో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు మీద లేఖన చట్టం నేరాలు ఇది ఎంక్వైరీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది అక్రమం విజిలెన్స్ వాళ్ళు చేసిన తర్వాత అక్రమాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఏసీబీకి ఇచ్చారు ఏసీబీలో గవర్నమెంట్ నిధులు దుర్వినియోగం అనేది దర్యాప్తులో వచ్చింది బయట అందులో దాంట్లో డబ్బులు కూడా ఇన్వాల్వ్ అయ్యాయి కదా 150 కోట్ల ప్రభుత్వ బడ్జెట్ ఇటు కూడా నష్టం వచ్చింది కదా దానివల్ల ఇప్పుడు హై రేట్స్ పర్చేజ్ చేయడం నాన్ సర్జికల్ పర్చేజ్ అన్నింటిలో కూడా అందులో బినామీ పేర్ల మీద ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ వాళ్ళ బంధువుల పేర్ల మీద ఈ కంపెనీలు ఏదైతే మందులు సప్లై చేస్తారో అన్నీ కూడా బంధువుల పేర్లు అన్నీ దర్యాప్తులు వచ్చాయి అలాగే ఫేక్ ఇన్వాయిస్ ఫేక్ బిల్స్ లెటర్ హెడ్స్ వేరే అది కంపెనీ లేని కంపెనీలతో కోట్ చేస్తూ అలాగే ఈ టెండర్స్ కాల్ ఫర్ చేయకుండా అది వైలేట్ చేస్తూ నామినేషన్ బేసిస్లో అది టెండర్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా అంటే మినిస్టర్ గారు ప్రభుత్వం అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వెళ్ళాలి అలాంటివి కాకుండా కొన్ని మినిట్స్ అన్ని ఇక్కడ వేసి అనౌన్స్మెంట్లు అయ్యి క్లియర్గా అందులో ఆర్డర్ చేశారు అన్ని అన్ని విజిలెన్స్ దర్యాప్తులో కూడా వచ్చింది దర్యాప్తులో కూడా వచ్చింది అనౌన్స్మెంట్లు అంటే డైరెక్ట్గా చేయడం వల్ల లోపాకారం అంటే అది అంటే అది ప్రెజరైజ్ ప్రెజర్ ఉందేమో అవును క్యారెక్టర్ అంటే ఇది లోపాకారం అంటే ఇందులో ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు కూడా ఇవ్వాలి ఆర్డర్స్ అయ్యి కొన్ని మినిట్స్ అయ్యి అవి ఇండైర వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు హోల్డ్ చేశారు అండ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదండి ఉంది పాత్ర కూడా ఉంది దర్యాప్తులు వచ్చి ఇంకో పేర్లు ఇంకో మూడు కూడా వచ్చాయండి డాక్టర్ వి జవార్దన్ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ కడపైన అలాగే ఈ రమేష్ బాబు ఈ రమేష్ బాబు సీనియర్ అసిస్టెంట్ ఈ డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సైన్స్లో ఇది ఒక ఎంప్లాయీ అలాగే ఎంకేపి చక్రవర్తి ఎంకేపి చక్రవర్తి ఈయన విజయవాడ ఈయన అండర్ సస్పెన్షన్లో ఉన్నాడు ఈయన కూడా ఈ ఈ ఆఫీస్లో ఎంప్లాయీస్ జ్యూరిడిక్షన్ కోర్టులో పెట్టాలి చట్టప్రకారం అన్ని చట్టప్రకారం విత్ ఇన్ టైంలోనే 24 అవర్స్ లోపలనే ప్రొడ్యూస్ చేస్తారు చట్టాన్ని అనుగుణంగానే అంటే అక్కడ చేసి అలా ప్రొడ్యూస్ చేస్తారు బిఫోర్ మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేసే ముందే విజయవాడ లేదు మీరు ఏమిటి ఆశపడకు
నేను చెప్తాను సార్, ట్రూత్ ఏమి చెప్తాను సార్, బీజేపీ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేస్తాను, వెళ్ళిపోరండి వాళ్ళ రూట్ వేరు, వాళ్ళ తీసుకెళ్తారు, వాళ్ళు సపరేట్ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇస్ సపరేట్. అధికారులంటే మినిట్స్ కొన్ని తయారయ్యాయి అంటే యాక్చువల్లీ ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలో ప్రభుత్వం తరఫున అలాంటివి కొన్ని మిస్ అయ్యాయి. అది ఇన్వెస్టిగేషన్ లో వచ్చింది, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వేరే ఉన్నది టీమ్, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, ఎందుకు ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నారు. విజిలెన్స్ బేస్ చేసిన తర్వాత అగైన్ రిపోర్ట్ టు ఏసీపీ. ఫస్ట్ ఇనిషియల్ గా ఏసీ విజిలెన్స్ చేశారు, ఈ అక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చారు, గవర్నమెంట్ అగైన్ అది అవినీతి ఉంది కాబట్టి మళ్ళీ అగైన్ రిపోర్ట్ టు ఏసీపీ, ఏసీపీ కేసు రీచ్ చేసి దీని మీద దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు ఈ నేరాలు ఎవిడెన్స్ అన్ని చూసుకున్న తర్వాత కేసు సార్ ఇది కేసు 3 డేస్ అయింది, అంతకుముందు విచారణ అయింది, దానికి ముందు రెగ్యులర్ ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఏసీబీ ఆల్సో కండక్ట్ రెగ్యులర్ ఎంక్వైరీ అన్ని ప్రొసీజర్ ఉంది, దానికి ప్రొసీజర్ ప్రకారం చేస్తాం, జరుగుతుందండి అన్ని జరుగుతున్నాయి, అన్ని అరెస్ట్ చేసాక చెప్తారు. థ్యాంక్ యూ అండి.